హలో ఎవరివన్ మైనేమి సంతోష్ మీరు చూస్తున్నారు అయితే తెలుగు హోబ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లోని తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లోని సిబిఎట్ ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ సప్లిమెంటరీ ఫీజు కట్టి ఎగ్జామ్ రాయడానికి అవకాశం అనేది దొరికింది అయితే ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ క్లియర్గా ఏంటంటే సప్లిమెంటరీ ఫీజు అనేది ఎవరెవరు ఏ లింక్ యూస్ చేసి పే చేయాలి దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని లైక్ చేసి వాచ్ చేయండి నేను మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ అవ్వడం జరిగింది లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీ ఫోన్లో పేజ్ ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ ఎవరు ఏ ఆప్షన్ అని తీసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ హియర్ అని కనబడుతుంది కదా ఈ మూడింటిలో ఏ బ్యాచ్ వారు దేని సెలెక్ట్ చేసుకోవాలని క్లియర్ గిఫ్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా ఇక్కడ మనకి ఫస్ట్ టైం క్లిక్ హియర్ కనబడుతుంది కదా ఇక్కడ ఈ ఆప్షన్ ఎవరు తీసుకోవాలంటే పేమెంట్ లింక్ అంటే లెఫ్ట్ అవుట్ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల పద్దెనిమిది ఇరవై ఈ మధ్యలో ఉన్న ఫస్ట్ ట్రేడ్లో లెఫ్ట్ అవుట్ ట్రైనిస్ మ్యాక్సిమం లెఫ్ట్ అవుట్ ట్రైనర్స్ అందరికీ కూడా మనకి ఆల్రెడీ ఫీజ్ అనేది పే చేశారు ఎవరు అయితే ఉండరు ఓకే సో ఇన్ కేసు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయడానికి కనబడుతుంది కదా దామే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా మీ హాల్ టికెట్ నెంబర్కి ముందు రెండు సున్నాలు ఉంటే ఆ సున్నాలు తీసేసి ముందున క్యాపిటల్ ఆర్ పెట్టి అక్కడ టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ప్రాసెస్ అనేది ఆల్రెడీ వీడియో అయితే ఉంది మన ఛానల్లోని అంటే మీరు రెగ్యులర్ ఎగ్జామ్కి ఎలాగైతే పే చేసారో సేమ్ అదే ప్రాసెస్ అనమాట డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ అవ్వడం జరిగింది లింక్ మీకు క్లిక్ చేసి మీరు వీడియోని చూసుకోండి సేమ్ అదే విధంగా ఫీజ్ అయితే పే చేయండి ఓకే అండ్ ఈ మీరు ఏ విధంగా స్టేటస్ చెక్ చేయలేదండి వీడియో లాస్ట్లో చెప్తున్నా అందరికీ కొద్ది వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉన్న ఓన్లీ వన్ ఇయర్ బ్యాచ్ అండ్ అదే విధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్న కేవలం ఒక సంవత్సరం ట్రేడ్ వారు అండ్ అదేవిధంగా ఓన్లీ వన్ ఇయర్ ట్రేడ్ వారు కూడా ఇప్పుడు ఈ నేను చెప్పబోతున్న లింక్ క్లిక్ చేసి మీరైతే అప్లై చేయాలి అండ్ విధంగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఉన్న ఫైనల్ ఇయర్లో ఎవరైతే ఎగ్జామ్ అయితే రాశారో రీసెంట్గా జరిగిన సిబిటి ఎగ్జామ్స్లోని ఈ మూడు అకాడమిక్ ఇయర్ ఎవరైనా సరే ఉంటే వాళ్ళు ఫెయిల్ అయినట్లయితే సో తప్పకుండా వాళ్ళు కూడా మీరు గ్రీవెన్సీ ఆల్రెడీ రేస్ చేసి ఉండొచ్చు అయినా సరే మీరు కూడా ఈ లింక్ మీద క్లిక్ చేసే మీరు ఫీజు అనేది పే చేయాలన్నమాట సో అది ఏంటంటే ఇక్కడ రెండోది కనబడుతుంది కదా మధ్యలో మనకి క్లిక్ హియర్ అని చెప్పేసి దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మీకు ఆల్రెడీ ఉన్న హాల్ టికెట్ నెంబర్ని పెట్టి అండ్ అదే దాని ముందు రెండు సున్నాలు ఉంటే సున్నాలు తీసేయండి సున్నాలు తీసేసిన తర్వాత ముందునే క్యాపిటిల్ ఆర్ని టైప్ చేయండి సో క్యాపిటల్ ఆర్ అండ్ మీ హాల్ టికెట్ నెంబర్ని అక్కడ టైప్ చేసిన తర్వాత కింద క్యాపిట అండ్రెస్ వెరిఫై మీద కొట్టండి ఇక్కడ నుంచి ప్రాసెస్ ఏ విధంగా అని చెప్పేసి ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఫీ ఈ విధంగా పే చేయాలి ఆన్లైన్ అని చెప్పి వీడియో అయితే ఉంది నేను డిస్క్రిప్షన్ అలా లింక్ అవ్వడం జరిగింది ఇంక మేము మీరు క్లిక్ చేసి వీడియో అయితే పూర్తిగా దాన్ని చూడండి మీకు అర్థం అవుతుంది రెగ్యులర్గా పే చేసినా సప్లీకి పే చేసినా ఇస్తే ప్రాసెస్ అయితే మనకు ఈ విధంగానే ఉంటుందన్నమాట ఓకేనా అయితే మన సప్లీ ఫీజ్ పే చేసిన తర్వాత స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని దాని గురించి లాస్ట్లో చెప్తాను కొద్దిగా మీరు వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ చెప్పబోయే దాని కోసం అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు రెండు సంవత్సరాల ట్రేడ్ ఎవరైతే ఉంటారో అందులోని ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ మీరు ఫెయిల్ అయినట్లయితే సో వాళ్ళ కోసం ఉన్నటు ఈ లింక్ సో వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మూడో క్లిక్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే అక్కడ కనిపిస్తున్న యువర్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర ఎస్ అని టైప్ చేయండి ఫస్ట్ క్యాపిటల్ ఎస్ టైప్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ని యాస్టీస్ అక్కడ మీరు టైప్ చేయండి అయితే హాల్ టికెట్ నెంబర్ ముందు రెండు సున్నాలు ఉంటే సున్నాలు తీసేసి అని టైప్ చేసి క్యాపిటల్ అండ్ అదేవిధంగా స్పేస్ లేకుండా మీ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసిన తర్వాత కింద క్యాప్ట్ ఎంటర్ చేసి వెరిఫైన్ కొట్టండి ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో లింక్ అవ్వడం జరిగింది లింక్ మీరు క్లిక్ చేసి మీరు వీడియో చూసుకోండి అదే విధంగా మీరు ఫీ అయితే పే చేయాలి ఓకే అయితే మీరు ముగ్గురు ఎవరైతే ఉన్నారో అంటే మీరు లెఫ్ట్ అవుట్ ట్రైనింగ్ కావచ్చు అండ్ అదేవిధంగా మీరు గ్రేవియన్స్ రైస్ చేసిన స్టూడెంట్ కావచ్చు లేకపోతే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవైలో ఉన్న మొదటి విద్యార్థి కావచ్చు ఎవరైనా సరే ఫీజు పే చేసిన తర్వాత స్వయంగా మీకు సెల నుంచి మీరు ఫీజు అనేది పే చేయొచ్చు ఫీజు పే చేసిన తర్వాత ఒకసారి మీ కాలేజ్కి ఇన్ఫామ్ చేయండి నేను ఫీజు పే చేశానని చెప్పేసి అండ్ అదేవిధంగా మీ ఫీజు అనేది అప్రూవల్ కావాలంటే మీకు నలభై ఎనిమిది గంటలు టైం పడుతుంది అనమాట నలభై ఎనిమిది గంటల తర్వాత మీ ఫీజు అనేది అప్రూవల్ అవుతుంది అయితే ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఒకసారి లింక్ మీద చూడండి ఒకసారి లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ సీసీ ట్రైన్ నెంబర్ సంథింగ్ ఇక్కడ ఉంటుంది నెంబర్ మీరు ఎంటర్ చేయాలి అండ్ విధంగా మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత చెక్ చెక్నా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు మీరు ఫీజు పే చేశారు లేదా అనే దాన్ని స్టేటస్ కింద మీకు చూపిస్తుంది ప్రజెంట్ నేను ఒక ఇద్దరికి ఫీజు కట్టిన కానీ ఇద్దరికి కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ కంప్లీట్ కాలేదు సో అందుకే వాళ్ళకి ఇంకా మన రిక్వెస్ట్ అనేది కాలేదు ఇన్ కేసు ఎవరికైనా సరే నలభై ఎనిమిది గంటల తర్వాత కూడా ఇక్కడ చూపించడం లేదు స్టేటస్లో నాకు మళ్ళీ ఫీజు పే చేయమంటున్న దానిలా ఎవరైనా ఉంటే ప్రాబ్లం ఏమీ కాదు ఒక్కసారి మీరు ఫీజు మొదట్లో పే చేసిన తర్వాత మీ మెయిల్కి అయితే మీకు ఒక మీరు ఫీజు పే చేసిన రిసిప్ట్ లాంటిది మీకు అయితే రావడం జరుగుతుంది రిసిప్ట్ నుంచి మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది సో ఆ మెయిల్ మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు కానీ ఏదేమైనా సరే ఒకసారి మీ కాలేజ్కి మాత్రం మీరు ఇన్ఫామ్ చేయండి మీరు మేము ఫీజు పే చేసామని అని చెప్పేసి సో మీకైతే ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది ఓకేనా ఇదంతా ఫీజు మేము పే చేసాం ఓకే బ్రదర్ కానీ సిబిటీ సంబంధించిన సప్లిమెంటరీ టైం టేబుల్ ఇంకా రాలేదు కదా అని మీరు అడిగితే మనకి అఫీషియల్గా ఎటువంటి నోటీస్ అయితే ఇంకా రాలేదు దానికి సంబంధించి నోటీస్ రాగానే తప్పకుండా అయితే ఛానల్లో అయితే అనౌన్స్ చేస్తాను సో అంతవరకు మీరు కొద్దిగా ఛానల్ అబ్జర్వ్ చేయండి అండ్ అదేవిధంగా ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అనేవి అయితే వస్తాయి అండ్ విధంగా వీడియోలో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఐటీఏ తెలుగు హబ్బరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐటీఐ పరంగా అప్రిషియప్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి మీ కెరియర్ని మీకు ఎటువంటి ఫీల్డ్లో మీకు అయితే ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు వస్తే బాగుంటుంది ఒక క్యాస్ట్ రిజర్వేషన్ బేస్మెంట్ కానీ అదేవిధంగా మీ టెన్త్ క్లాస్ మార్కులు ఉంటాయి కదా అవి బేస్ చేసుకుని మీ కెరియర్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి కూడా త్వరలో వీడియోస్ అనేవి రాబోతున్నాయి ఆ వీడియోస్ ఏమైనా మీకు కావాలంటే తప్పకుండా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్